ఇక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ముగిసినప్పటికీ కూడా నల్గొండ నుంచి రాము మరింత సమాచారం అందిస్తారు. ఇంకా క్యూ లైన్ లో కనిపిస్తూనే ఉన్నారు ఓటర్స్. రాము, అప్డేట్స్ ఏంటి? సునీత, సరిగ్గా 4 గంటలకు పోలింగ్ సమయం ముగిసింది. దీంతో నల్గొండ జిల్లాలోని 205 పోలింగ్ కేంద్రాల గేట్లన్నిటి కూడా తాళాలు వేశారు. పోలింగ్ కేంద్రాలకు ఎవరైతే 4 గంటల ముందు ఎవరైతే వచ్చారో వారందరికీ కూడా ఓటు వేసేటువంటి అనుమతిని కల్పిస్తూ వారందరికీ కూడా ఓటర్ స్లిప్లను పంపించేశారు. ఉదయం 8 గంటల నుంచి ఇప్పటి వరకు కూడా ఏదైతే అభ్యర్థుల భవితవ్యాన్ని అంతా అందరూ కూడా ఈవీఎంలో నిక్షిప్తం చేస్తూ ఉన్నారు. ఓటర్లందరూ కూడా ప్రస్తుతం విజయస్లో చూస్తూ ఉన్నాం, నల్గొండలో దాదాపు 250 మంది వరకు కూడా ఇక్కడ ఇంకా క్యూలైన్లో నిల్చున్నటువంటి విజువల్స్ అంతా కూడా మరొక 50 పోలింగ్ కేంద్రాల్లో కూడా ఇదే రకంగా ఉదయం 11 గంటల వరకు చాలా వేగంగా పోలింగ్ సాగింది. కానీ 11 గంటల తర్వాత కొంత మందకొడిగా సాగింది. మళ్ళీ సాయంత్రం 2 గంటల తర్వాత 2.5 గంటల తర్వాత పెద్ద ఎత్తున ఓటర్లు తమ ఈ పోలింగ్ కేంద్రాలకు తరలి రావడంతో ఒక్కసారిగా ఫ్లోటింగ్ అనేది పెరిగిందని చెప్పాలి. దీంతోపాటు అన్నిటికంటే ప్రధానంగా ఓటు వేసేటువంటి క్రమంలో కొంత ఆలస్యం సార్ కాబట్టి ఆ 52 మంది అభ్యర్థుల ఫోటోలతో కూడినటువంటి బ్యాలెట్ పేపర్ లో ఓటు వేసిన తర్వాత ఫోల్డింగ్ చేసి మళ్ళీ బ్యాలెట్ బాక్స్ లో వేసేటువంటి క్రమంలో కొంత కన్ఫ్యూజ్ అవుతా ఉన్నారు. కొంత మడత పెట్టేటువంటి క్రమంలో కొంత ఆలస్యం. ఒక్కొక్క పోలింగ్ కేంద్రంలో 800 నుండి 1000 ఓటర్లు ఉన్నప్పటికీ కూడా పోలింగ్ అంతా కూడా కొంత మందకొడిగా అవుతుంది. దీంతో అన్ని పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ సమయం ముగిసినా కూడా చాలా వరకు ఓటర్లు బార్లు తినటువంటి విజువల్స్ మనం చూస్తా ఉన్నాం. ప్రస్తుతం ఈ పోలింగ్ కేంద్రంలో 4 గంటల వరకు సమయం తర్వాత ఎలాంటి చర్యలు తీసుకున్నారో ఇక్కడ ఉన్నటువంటి ఎస్ఐ గారు మనతో ఉన్నారు. విజయ్ గారు, వారితో మనం మాట్లాడదాం. మేడం, చర్యలు తీసుకుంటున్నారు? నా పేరు విజయ అండి, నల్గొండ మహిళా పోలీస్ ఎస్ఐ. నేను మా నల్గొండ ఎస్పి మేడం ఆదేశాల మేరకు గ్రౌండ్ లో ఒక 200 మెంబర్స్ ఉన్నారు. మరి వారు కూడా ఇప్పుడు వాళ్ళ యొక్క ఓటు వినియోగించుకుంటున్నారు. పోలింగ్ అంతా ముగిసిన తర్వాత ఎట్లా ప్రాసెస్ ఉంటుంది మేడం? బ్యాలెట్ బాక్స్ క్లీన్ చేసిన తర్వాత వాటన్నిటిని కూడా రూట్ వారికి ఎట్లా తరలిస్తారు? స్ట్రాంగ్ రూమ్ ఎక్కడ ఏర్పాటు చేస్తారు? ఈ విధంగా 4 గంటలకే గేట్ మూసా అని చెప్తా ఉన్నారు. 4 గంటలలోపు ఎవరైతే పోలింగ్ కేంద్రాలకు వస్తారో వారందరూ కూడా ఓటు వచ్చే అవకాశం కల్పిస్తూ అందిస్తారు. అమ్మ, మీరు 8 గంటలకు వచ్చారండి? పోలింగ్ స్లిప్ పంపించేశారా? చేశారా? అంటే 4 గంటలలోపు వచ్చిన వాళ్ళకి అనుమతిస్తా ఉన్నారా? వచ్చామండి, చేశారు. 4 గంటలలోపు వరకు 4కి వచ్చిన వాళ్ళు ఎంట్రీ లేదు, నో ఎంట్రీ. హలో, కదా ఉన్నదండి. అంటే బ్యాలెట్ కదా, ఈవీఎం అయితే ఓన్లీ బటన్ ప్రెసింగ్ ఉంటది. ఇది సీరియల్ నెంబర్స్ చేసి ఫోల్డ్ చేసి అందులో వేసే వరకు లేట్ అవుతుంది కదా. ఓటు కూడా ఒకరికే కాదు, చాలా మందికి. అవును, ప్రియారిటీ ఓట్స్ కూడా. అవును, మీకు మాత్రమే ఓటు హక్కండి, అందరికి ఓటు హక్కు లేదు, గ్రాడ్యుయేట్ ఓటర్లకు మాత్రమే ఉంది. ఎట్లా అనిపిస్తుంది? హ్యాపీ ఉంది చాలా. ఈ సెకండ్ టైం. అవునండి, స్లిప్ పంపించేశారండి? ఇవ్వలేదండి స్లిప్. అవును, స్లిప్స్ ఇచ్చారు. అవగాహన ఉందా అండి? ఎట్లా ప్రియారిటీ? ఫస్ట్ టైం అండి నేనైతే. 4 లోపల వచ్చామండి, స్లిప్స్ ఇచ్చారు. ఎలా ప్రాధాన్యత క్రమం ఎలా వేయాలి ఏంటిది అనేది అక్కడ ఫ్లెక్సీ బ్యానర్ పెట్టారు, చదివాము. కొంతమందికి అవగాహన వచ్చింది. బాగుందండి. కొంచెం టైం మాత్రం ఇలా వేయడం వల్ల, అంటే ప్రాధాన్యత క్రమం వేయాలి కదండి, అందరూ వేయాలి, నెంబర్స్ చూసుకోవాలి, కాస్త కొంచెం టైం పడుతుందండి. ప్రతి ఒక్కరికి మినిమం 5 మినిట్స్ అన్న అవసరం అవుతుంది. సో కొంచెం టైం పెంచితే బాగుండేదేమో. నల్గొండ అండి, ఆర్టీసీ కాలనీ నుండి వచ్చాను. కొంచెం స్లో అవుతుండండి, టైమింగ్స్ తక్కువ ఇచ్చారు ఒకటి, అందుకని సరిపోవట్లేదు. పెద్దగా ఉంది, నెంబరింగ్ వేయాలి, ఫోల్డ్ చేయాలి, చూసుకోవాలి కాబట్టి లేట్ అవుతుంది, కొంత లేట్ అవుతుంది.
ఈ విధంగా కొంత లేట్ అవుతుందని చెప్తా ఉన్నారు. అక్కడ కంపార్ట్మెంట్లోకి వెళ్లిన తర్వాత దాదాపు 3 పేజీల న్యూస్ పేపర్ అంతా బ్యాలెట్ పేపర్ ఉంది కాబట్టి ప్రాధాన్యత క్రమంలో 52 మంది ఉంటారు. వాళ్ళకి నచ్చినటువంటి అభ్యర్థికి 1, 2, 3, 4 ప్రకారం ప్రాధాన్యత క్రమంలో ఓటు వేసిన తర్వాత ఆ పేపర్ని మళ్లీ ఫోల్డ్ చేసి బ్యాలెట్ బాక్స్లో వేసేందుకు కొంత సమయం పడుతుంది కాబట్టి ఒక్కొక్క ఓటరు ఒక్కొక్క ఓటు వేయడానికి 5 నిమిషాల వరకు కూడా సమయం పడుతుంది కాబట్టి కొంత లేట్ అవుతుందని చెప్తున్నారు. మొత్తంగా 4 గంటల్లోపు ఎవరైతే వచ్చారో వారందరూ కూడా ఓటు వేసేటువంటి అవకాశం కల్పించాం అని చెప్తా ఉన్నారు. మరి కాసేపట్లో ఈ పోలింగ్ అంతా కూడా పూర్తవుతుంది. ఈ బాక్స్లన్నీ కూడా 4 గంటలోని స్టాండ్ రూమ్ తరలి వెళ్తాయని కూడా ఇక్కడ ఎన్నికల అధికారులు మనతో చెప్తా ఉన్నారు. ఓవర్ టు యూ. రైట్ రాము, థ్యాంక్ యూ.